1 స్పూన్ ఆయిల్తో చేసిన వంకాయ కూర అండి ఇది. 1 స్పూన్ ఆయిల్ దేంటి కూర ఏంటి అనుకుంటున్నారా? సమ్మర్ కదా, మసాలా కర్రీస్ తినలేము, ప్లెయిన్ కర్రీస్లో ఎక్కువ ఆయిల్ వేయలేము, అందుకని ఇన్నోవేటివ్గా ఆలోచించి చేశాను. మరి ఎలా చేశాను రెసిపీ చూద్దామా. వెరైటీగా చేశాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుని చక్కగా ఈ లోపల మూగుడులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసాను నేను. మీరు ఆయిల్ క్వాంటిటీ మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. నేను ఇలాగ కొంచెం తక్కువ క్వాంటిటీనే కూర కూడా చేస్తున్నాను కదా అని 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఈ లోపల ఈ ఉల్లిపాయల్లో కొంచెం నా దగ్గర రెడీగా ఉన్న కూరకారం, కొంచెం చింతపండు గుజ్జు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. మీరు కావాలి అంటే పచ్చికారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వేసేసి చక్కగా కలిపేసుకోండి. కొన్ని కొన్ని అయితే కలపాలన్నా కానీ మనకి చేత్తో కలిపితేనే తప్ప అవ్వవు. అందుకని నేను స్పూన్తో ట్రై చేసి అవ్వగా చక్కగా చేత్తో కలిపేశాను. ఎందుకంటే ఉప్పు కలవలేదనుకోండి మళ్ళీ కొంచెం ఆడ్గా అనిపిస్తుంది కూరలో, అందుకని చక్కగా ఇది కలిపేసి పక్కన పెట్టేశాను. వంకాయలు మూత పెట్టి మగ్గిస్తున్నాను కదా, పాపం 1 స్పూన్ ఆయిల్ సరిపోవట్లేదు వాటికి, మాడిపోతున్నాయి. కానీ ఏం చేస్తాను చెప్పండి, సాల్ట్ వేస్తాను. ఎందుకంటే సాల్ట్ వేసిస్తే ఏమవుతుంది, కూర ముక్కల్లోంచి నీళ్ళు బయటకు వచ్చి అవి చక్కగా మగ్గుతాయి. సో పాపం సాల్ట్ వేసాక కొంచెం మగ్గుతున్న నీళ్ళు కూడా వచ్చాయి. సో మళ్ళీ మూత పెట్టేసి ఇక్కడ మీకు మరీ మాడిపోతుంది, నాకు నచ్చట్లేదు అనిపించింది అనుకోండి, ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అండ్ మీకు వంకాయలు కనుక క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి, ఆయిల్ ఎక్కువ వాడడం నాకు ఇష్టం లేదు అనిపిస్తే, ఇదే ఒక్కసారి మీరు కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు 1 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ చిన్న విజిల్లో 5 మినిట్స్ 10 మినిట్స్ మగ్గించారనుకోండి చక్కగా మగ్గిపోతాయి. వంకాయలు నాకు మగ్గిపోయి అనిపించాక నేను తీసాను. పాప మా కొంచెం అరగంటిపై ఉన్న ఆయిల్లోనే నేను ఈ మసాలా వేస్తాను, కలిపిన మసాలా. మామూలుగా అయితే వంకాయల్లో స్టఫ్ చేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను వంకాయలు మరి ఆయిల్ ఎక్కువ వాడట్లేదు కదా, అందుకని వంకాయల్లో స్టఫ్ చేసి ఉడికించడానికి సరిపోదు. అందుకని కొంచెం మళ్ళీ మసాలా వేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసి కొంచెం వాటర్ పోసాను. ఆయిల్ లేకపోతే మనకున్న ఆల్టర్నేటివ్ వాటరే కదండి, కానీ టేస్ట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, బిలీవ్ మీ, నన్ను నిజంగానే నమ్మండి. విషయంలో కొంచెం వాటర్ వేసి మగ్గించేశాను నేను వంకాయ. మీకు ఎంత మగ్గాలి అనుకుంటే అంత మగ్గించుకోండి. మగ్గాక మధ్యలో కొంచెం మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. నేను సాల్ట్ సరిపడా కూర ముక్కల్లో కొంచెం వేసాను, మసాలాలో కొంచెం వేసాను, ఇంకా నాకు అందుకని డౌట్ లేదు, పక్కాగా సాల్ట్ అయితే సరిపోతుంది. మీకు కనుక సరిపోదు అనిపిస్తే సాల్ట్ కొంచెం మసాలాలో కూడా వేసుకోండి. అండ్ మీరు కావలిస్తే ఉల్లిపాయని పేస్ట్ కింద చేసేసుకుని కూడా ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది, ఒక్కసారి రెసిపీ ట్రై చేసేయండి. ఆయిల్ లేకుండా చేసుకునే వంటలు ఇంకా కావాలి 1 స్పూన్ ఆయిల్ బి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, మీ వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.